హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాం ఇందులో టాప్ ఫిఫ్టీన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే వస్తే ఇవి వార్డ్ శానిటేషన్ జాబ్కి మాత్రమే కాకుండాను గ్రామ సచివాలయం అన్ని కేటగిరీలో జనరల్ సైన్స్ కింద ఉపయోగపడతాయి అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ కానివ్వండి ఎస్ఎం ఎస్ఎస్సి డిఎస్సి ఎగ్జామినేషన్స్ కానివ్వండి వీటన్నిటికీ కూడా ఉపయోగపడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వీటికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వీడియో అనేటువంటి చూసిన తర్వాత వారికి కూడా ఫార్వర్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద డిస్క్రిప్ మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అదే కనిపిస్తుంది దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం క్రింది వాటిలో అతి ధ్వని తరంగాలుగా వేటిని పిలుస్తారు క్రింది వాటిలో అతి ధ్వని తరంగాలుగా వేటిని పిలుస్తారు ధ్వని తరంగాల పౌనపుణ్యం కంటే ఎక్కువ పౌనపుణ్యం ఉన్నటువంటి తరంగాలనే అతిధ్వని తరంగాలుగా పిలుస్తుంటారు నెక్స్ట్ క్వశ్చన్ రిక్టర్ స్కేలును ఏ తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు రిక్టర్ స్కేలును ఏ తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు భూకంపాల తీవ్రతలను నమోదు చేయడానికి ఈ రిక్టర్ స్కేల్ని అయితే ఉపయోగిస్తుంటారు నెక్స్ట్ క్వశ్చన్ శబ్ద తీవ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం డెసిబెల్ స్కేల్ ప్రకారం ట్వంటీ డెసిబెల్స్ ధ్వని తీవ్రత అనేది టెన్ డెసిబెల్స్ ధ్వని తీవ్రత కంటే ఎన్ని రెట్లు అధికం ఎన్ని రెట్లు అధికం ఇది పది రెట్లు నెక్స్ట్ ధ్వని వేగం క్రింది వాటిలో దేనిలో అధికంగా ఉంటుంది ధ్వని వేగం క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో వేటిలో అధికంగా ఉంటుంది నీరు క్రింది వాటిలో ధ్వనిని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి జీవి క్రింది ఇచ్చినటువంటి జీవుల్లో ఏ జీవి ధ్వనిని అధికంగా ఉత్పత్తి చేస్తోంది గొరిల్లా గబ్బిలాలు రాత్రి వేళల్లో సంచరించడానికి గల కారణం గబ్బిలాలు రాత్రి వేళలో సంచరించడానికి గల కారణం అతిధ్వనులను ఉద్గారించడం ఇవి అతిధ్వను అతిధ్వనులను ఎక్కువగా ఉద్గారిస్తుంటాయని నెక్స్ట్ భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు సిస్మాలజీ అంటారు ప్రతిధ్వని క్రింది వాటిలో వేటి ద్వారా వినగలుగుతాము ప్రతిధ్వని క్రింది వాటిలో వేటి ద్వారా వినగలుగుతాము పరావర్తన ధ్వని తరంగాల ద్వారా ధ్వని అనేటువంటిది ఒక శక్తి ప్రతిధ్వని వినాలంటే పరావర్తన తలా తలానికి కింది వాటిలో ఏ లక్షణం ఉండాలి అధిక వైశాల్యం అనేటువంటిది అవసరం టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ పూత పోయడానికి వాడేటువంటి పదార్థం ఏది టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్లపైన పోయడానికి వాడేటువంటి పదార్థం ఏమిటి ఐరన్ ఆక్సైడ్ ధ్వని ప్రతినాదం చెందడంలో ఇమిడి ఉన్నటువంటి ధర్మం ఏది పరావర్తనం థర్టీన్త్ క్వశ్చన్ ఆవిరి యంత్రాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు ఆవిరి యంత్రాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ మంచి గుడ్లను కుళ్ళిన గుడ్లను వేరు చేయడానికి దోహదపడేటువంటి కిరణాలు ఏవి లోహిత కిరణాలు అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేటువంటి రేఖను ఏమని పిలుస్తారు అయస్కాంత్ అక్షమ్ సో ఇది ఫ్రెండ్స్ వాటి శానిటేషన్లో ఈ వీడియోకి సంబంధించి టాప్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అదే కనిపిస్తుంది దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్